ఈ నెల 21న మునుగోడులో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సభ చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ కుటుంబ పాలన, ప్రజాధనం దుర్వినియోగం, ప్రజా సమస్యలపై ప్రభుత్వ తీరును ఎండగట్టేలా ఈ సభ ఉంటుందన్నారు. అమిత్ షా సభలోనే బీజేపీ కండువా కప్పుకుంటానని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఈ నెల 21వ తేదీన భారీ బహిరంగ సభకు బీజేపీ పక్కా ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు కేంద్రంగా అమిత్ షా సమక్షంలో బీజేపీ సభలో చేరున్నారు. సార్, చెప్పండి, డేట్ ఫిక్స్ అయిందా? ఎన్ని గంటలకు సభ జరుగుతుంది? ఏ విధంగా మీ అభిమానులు శ్రేణులు తరలొచ్చే అవకాశం ఉంది? నేను గతంలో కూడా చెప్పిన 21వ తేదీ నాడు మునుగోడులో సాయంత్రం 3:30 గంటలకు సభ ఉంటుందని, అమిత్ షా గారు వస్తారని చెప్పేసి చాలాసార్లు చెప్పిన, గతంలో కూడా ప్రకటించిన మీడియా ద్వారా. కొందరు వ్యక్తులు కొంచెం కన్ఫ్యూజ్ చేయాలని, కావాలని, కొంచెం ఇక సభ లేదని కన్ఫ్యూజ్ చేశారు. కానీ బండి సంజయ్ గారు కూడా 2 సార్లు క్లారిఫికేషన్ ఇచ్చిండ్రు, 21st మీటింగ్ ఉంటుందని చెప్పి. ఈరోజు ఢిల్లీలో కూడా తరుణ్ చుగ్ గారు చెప్పారు. సో తప్పకుండా భారీ బహిరంగ సభ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సభ ఇది. ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సభ మునుగోడు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మునుగోడు ప్రజల యొక్క ప్రజలను అవమానించి, వివక్ష చూపించి ఈ ప్రాంతానికి ఎన్నో సమస్యలు అసెంబ్లీ సాక్షిగా ప్రజాప్రతినిధి మాట్లాడినా సరే పట్టించుకోకుండా అవమానించినందుకు, తెలంగాణలో ఒక కుటుంబ పాలన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసినందుకు, ఇక్కడ ఒక ఆత్మగౌరవం అనేది ఒక నినాదంతో ఈరోజు ఈ ఎన్నిక వచ్చింది. ఈ మునుగోడు ప్రజల అభివృద్ధి కావచ్చు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కావచ్చు, ఈరోజు వివక్షకు వ్యతిరేకంగా కావచ్చు, అన్ని ప్రాంతాల నుంచి, దాదాపు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున జనం వస్తారు. భారీ బహిరంగ సభ 21వ తారీఖు నాడు సాయంత్రం 3:30 మునుగోడులో జరుగుతుంది. అమిత్ షా గారు తప్పకుండా వస్తామని చెప్పి కన్ఫర్మేషన్ కూడా ఈరోజు తరుణ్ చుగ్ గారు ఇచ్చింది. అలాగే సార్, మీతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో మీతో పాటు జాయిన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు, ఏ పార్టీ నుంచి వచ్చే అవకాశం? అంటే ఈ మునుగోడు నియోజకవర్గం నుంచి, భువనగిరి పార్లమెంట్ నుంచి, నల్గొండ జిల్లా నుంచి మాత్రం చాలా పెద్ద ఎత్తున నా అభిమానులు నాతో పాటు బీజేపీ పార్టీలో ఆ రోజు చేరుతున్నారు. మిగతా వాళ్ళ గురించి నాకు సమాచారం లేదు. అది బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల జాయినింగ్స్ కమిటీ చైర్మన్ ఈటల్ రాజేందర్ గారి ఆధ్వర్యంలో, వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో, మరి డికే అర్ణ గారు, జితేందర్ రెడ్డి గారు, చాలామంది సీనియర్ నాయకులు, లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఇంద్రసేనారెడ్డి గారు అటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు జాయినింగ్స్ గురించి, నాకు అంత సమాచారం లేదు. నల్గొండ జిల్లా మొత్తంలో మాత్రం ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరుతున్నారు. మనకు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, భద్రత, మన దేశ భద్రత కానీ, దేశ భవిష్యత్తు కానీ కాబట్టి ఈ అమిత్ షా గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ ద్వారా సాధ్యమవుతుందని చెప్పి నేను నమ్ముతున్నా. మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ రోజు బీజేపీలో చేరాలని చెప్పేసి మీ అందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. ఫైనల్గా మీకంటే ఒక రోజు ముందు టీఆర్ఎస్ సభ ఏర్పాటు చేస్తుంది, అది ఎట్లా చూస్తారు? అంటే మీరేమో 1 మంత్ నుంచి ఒక ప్లాన్తో ఉన్నారు, వాళ్ళు సడన్గా చేస్తున్నారు. మేము 1 మంత్ ముందే మేము 21st రోజు మీటింగ్ ఉంటుందని చెప్పి డిక్లేర్ చేసినాం మునుగోడులో. ఆ తర్వాత కావాలని వాళ్ళు 20వ తారీఖున ఒక రోజు ముందు పెట్టిండ్రు. అది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు, ఇబ్బందులు, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, పోలీసులకు కానీ చాలా కష్టమవుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, చాలామంది అనుకుంటున్నారు భయపడి వెనకపోతారు అంటున్నారు. ఒకసారి అడుగు ముందేసిన తర్వాత అడిగేసి వెనకేసే ప్రసక్తి లేదు. 21వ నాడు సభ 20 కంటే 2 ఇంతలు బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. యావత్ తెలంగాణ ప్రజలందరూ వస్తారు ఇక్కడికి, అమిత్ షా గారి సందేశం వింటారు, మునుగోడు ప్రజలు కూడా ఒక గొప్ప తీర్పు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ అయితే ఆత్మగౌరవ సభ నుంచే మునుగోడులో ఉన్న రేపు జరగబోయే ధర్మయుద్ధం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం జరిగే యుద్ధం రేపు సభతోటే స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే మునుగోడు ఆత్మగౌరవ సభ పేరుతో ఆ రోజు సభ ఉంటుంది. తాను అమిత్ షా నేతృత్వంలో కూడా జాయిన్ అవుతాను, పెద్ద ఎత్తున తన అభిమానులు, కార్యకర్తలు కూడా ఆ రోజు సభలో పాల్గొంటారు. దాదాపు 2 లక్షల మంది పైగా ప్రజానీకం సభకు హాజరవుతారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, సంస్థ నారాయణ.